ఎక్కువగా ఈ పబ్బు సంబంధించిన వాటికి ఎక్కువ వెళ్తారని విన్నాను స్వాతి నేడు గారు ఎక్కువ లో కనిపిస్తారు ఫుల్ గా డ్రింక్ చేస్తారు అందుబాటులో లేపేస్తారు అన్న అట్లా ఏం లేదు నాకు పబ్ కి వెళ్ళడం అంటే ఇష్టం అనమాట ఎందుకంటే పబ్ లో లేడీస్ నైట్ అని ఉంటుంది అండ్ సరదాగా అంటే నేను నేను మామూలుగా ఎవరితో కలవను బయట ఐ డోంట్ హ్యావ్ అ ఫ్రెండ్స్ ఆల్సో అనమాట పబ్ లో ఏంటంటే ఊరికే నా ఫ్రెండ్స్ గర్ల్స్ ఎవరైనా వస్తే నాకు గర్ల్స్ ఉంటే నాకు కంఫర్ట్ ఉంటది అంటే నేనేమి లెస్బియన్ కాదు కాకపోతే ఐఎమ్ మ్యారీడ్ ఐ హ్యావ్ అ హస్బెండ్ కాబట్టి ఇప్పుడు వేరే అబ్బాయితో నేను ఐ డాన్స్ కదా అమ్మాయి అయితే మేం మేము సరదాగా డాన్స్ చేసుకోవడం గర్ల్స్ పార్టీ లాగా నాకు అట్లా ఇష్టం అనమాట లేడీస్ నైట్ ఉంటుంది ఫుల్ బాటిల్ ఏమి ఎత్తము అమ్మాయిలకి పెగ్ పెగ్గే పోస్తారు అది కూడా థర్టీ థర్టీ ఎమ్మెల్యే పోస్తారు కాకపోతే ప్రతి పబ్ నేను వెళ్ళే రెగ్యులర్ పబ్స్ వాళ్ళ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను నాకు థర్టీ అయితే నాకు సరిపోదు బికాజ్ నేను సీనియర్ కదా ఎప్పటి నుంచో డ్రింక్ చేస్తున్నా కదా సో సిక్స్టీ ఎంఎల్ అని చెప్పి దమ్స్ కూడా నేను చాలా తక్కువ పోసుకుంటాను ఫుల్ గ్లాస్ పోసుకున్నాం అనుకో స్టమక్ ఫుల్ అవుతుంది మైండ్కి అది ఎక్కదు అట్లా అనమాట అందుకని చెప్పి వెళ్తాను బట్ ఈ మధ్య నేను ఆల్మోస్ట్ వెళ్ళక ఐ థింక్ వన్ మంత్ అవుతున్నట్టుంది బికాస్ ఎందుకంటే సరదాగా ఇట్లనే సత్యాన్ని కలుస్తున్నాను అక్కడే సరదాగా అంటే డ్రింక్ అది ఏం లేదు ఆ ఆ హ్యాపీనెస్ ఫ్రెండ్స్ ఉన్నది అనేది నాకు బయటనే దొరుకుతుంది పబ్కి కూడా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే నాకున్న మైనస్ ఏంటంటే నేను పబ్బుకి వెళ్ళి డ్రింక్ చేస్తానంటే నెక్స్ట్ డే నేను ఇవ్వలేను అనమాట ఈవెన్ నేను వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేను నాకు మళ్ళీ టూ డేస్ నా బాడీకి రెస్ట్ కావాలి ఫుల్ హెడేక్ వస్తుంది అమ్మో తాగితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మా ఆయన కూడా రోజు ఫుల్ ఫుల్ బాటిల్ అవుతాడు కానీ నెక్స్ట్ డే లేచి తన పని తను చేసుకుంటాడు తన కెపాసిటీ అట్లా ఉంది నాకు ఆ కెపాసిటీ లేదు అందుకే భయం కానీ వెళ్ళాలని ఇష్టం అనమాట సో డౌట్ సంబంధించి ఇంకేం చెప్పదలుచుకున్నారు మీరు మీ పర్సనల్ ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్స్ అండి ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ కానీ పోలీస్ వాళ్ళు కానీ ఇట్ డూస్ డోంట్ అంటే ఇది చెయ్యొద్దు అన్నప్పుడు మనం పర్టికులర్ గా వెళ్ళి అదే చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పబ్స్ లో కూడా అంటే డ్రగ్స్ అనేది ఎవ్రీ బై నార్మల్ గా మేడం మీరు వెళ్తూ ఉంటారు కదా ఎప్పుడన్నా ఈ మూవీ కి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారా పబ్స్ కి చాలా సార్లు చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళ బిహేవియర్ అక్కడ ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే కొంతమంది నైట్లో పొద్దునపూట కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నారంటే ఒక అందం చందం ఉంటుంది నైట్లో పబ్లో ఎందుకంటే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటారు కొంతమంది ఆ చీకట్లో కూడా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని తిరుతుంటారు కొంతమంది అంటే ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చారా అని తెలుస్తుంది కదా అలా అనకూడదేమో తెలీదు అలానే పబ్లో కూడా కొత్తగా వచ్చాడు రా అన్నట్టు ఇప్పుడు పబ్లో కల్చర్ అంటే ఫస్ట్ మనము డ్రింక్ చేయాలి కొద్దిగా ఒక నైన్ టెన్ కొద్దిగా అయిన తర్వాత మెల్లమెల్లగా అందరికి ఎక్కుతుంది అప్పుడు డాన్స్ ఫ్లోర్ లోకి వెళ్ళాలి ఫస్ట్ రాంగా అని బాటిల్ పట్టుకుని ఎగరడం డాన్స్ చేయడం ఇట్లాంటివి చేస్తారే వీడు ఫస్ట్ టైం వచ్చారా అన్నట్టు అట్లా అనిపిస్తుంది కొద్దిగా కొంత కొంతమంది కొద్దిగా ఓవర్గా బిహేవ్ చేస్తుంటారు మూవీ వల్ల మూవీ వాళ్ళు నార్మల్ వాళ్ళు కూడా మూవీ వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు కాకపోతే నేను చాలా రిజర్వ్ ఉంటా అనమాట అంటే మీ దగ్గర చాలా మంది వస్తారు ఫోటో తీసుకుంటారు మాట్లాడతారు వెళ్తారు ఫోన్ నెంబర్ అడుగుతారు కానీ అంటే మనకి తెలుస్తుంది కదా ఇస్ గుడ్ అడుగుతున్నారు డిస్టర్బ్ చేస్తారా ఏంటి అలా అనమాట ఇంకోటి ఏంటంటే పాపం తాగిన వాళ్ళకి కూడా ఏం మనం తప్పు పట్టకూడదు ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆల్కోహాల్ అట్లా బిహేవ్ చేపిస్తుంది కాబట్టి ఇట్స్ ఓకే అట్లా చాలా మంది మాట్లాడతారు కానీ నేను చాలా రిజర్వ్డ్ ఉంటా అనమాట అంటే అన్నోన్ నేను ఎవరితో మాట్లాడను నాతో వచ్చిన ఫ్రెండ్స్ నేను అంతే అంతే ఉంటుంది అనమాట కానీ ఏదో ఇంట్రెస్ట్ వెళ్ళాలి 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 ఏదో ప్రపంచం తలకిందులు అవుతుందా అనిపిస్తుంది వెళ్ళకపోతే అండ్ ఇంకొకటి అంటే హేమ గారు ఇట్లా రేవార్టీలో ఇరుక్కున్నప్పుడు చాలా మంది వచ్చి కూడా మాట్లాడారు మరి మెహబూబ్ గారు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడట్లా కదా అది ఏదో నాకు కూడా ఎక్కడో తేడా కొడుతుంది అక్కడ ఏదో డ్రగ్స్ ఉన్నాయేమో ఒకళ్ళు ఏదైనా మాట్లాడితే వీళ్ళు కూడా ఇరుక్కుంటారేమో ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే కూడా వెంటనే తెలిసిపోతుంది మెహబూబ్ అనే వ్యక్తి కూడా పెద్ద ఇండస్ట్రీలో పెద్ద పేరు కూడా కాదు అంటే కష్టపడ్డాడు బిగ్ బాస్ వరకు వెళ్ళాడు అంటే అలాంటి వ్యక్తి మరి ఇప్పుడు షణ్ముఖ్ మరి మంచి పర్సన్ కదా మరి అక్కడ ఎందుకు ఇలాగా జరుగుతుంది మరి అలా చూసుకుంటే ఇప్పుడు మొన్న మన రాస్తారు మన అంటే స్క్రీన్ మీద మనం చూసేది మనకి ఓకే హిస్ గుడ్ పర్సన్ అని అనిపిస్తుంది కానీ ఒక్కొక్కళ్ళు ఉన్న షేడ్స్ డిఫరెంట్ యాంగిల్స్ చూస్తున్నప్పుడు ఓహో వీళ్ళ వెనకాల ఇంత చరిత్ర ఉందా వీళ్ళు ఇలా విలాన్ లాగా కూడా బిహేవ్ చేస్తారా అలా మనకి అనిపిస్తుంది షాక్ అవుతున్నాం సో మూవీ వాళ్ళది ఎందుకు బయటపడుతుంది అంటే ఇప్పుడు కామన్ పీపుల్ ది ఒక రోజు మాట్లాడుకుంటారు రెండు రోజులు మాట్లాడుకుంటారు మూవీ వాళ్ళది ఏంటంటే అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుంది అంటే మన స్క్రీన్ మీద వాళ్ళని ఎక్కువ చూస్తాం కాబట్టి వాళ్ళ బిహేవియర్ ఏంటి అని జనాలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సెలబ్రిటీస్ అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి దొరికినప్పటికీ సెలబ్రిటీస్ కూడా బ్యాడ్ ఫీల్ అవుతారు కొంతమంది అయ్యో నా ఇమేజ్ ఏదో ఖరాబ్ అవుతుంది డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి అట్లా మరి తెలిసి తెలిసి ఎందుకు అట్లాంటివి దాకా పోవడం ఎందుకు ఆల్కోహాల్లో లెన్కి ఉంది డ్రగ్స్ లో అంటే ఇప్పుడు ఒక మందు తాగితే తాగగా 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 స్లోగా మెట్ల లాగా స్టెప్ బై స్టెప్ నిషా అనేది ఎక్కుతుంది ఆ డ్రగ్స్ అనేది ఏంటంటే ఇమీడియట్ గా నిషా పార్టీలో అమ్మాయిలతో ముఖ్యంగా నిషా వచ్చిన తర్వాత వేరే పనులు కూడా చేపిస్తారు అంటే ఏంటి ఎలాంటి పనులు చేపిస్తారు మీరు వాళ్ళ చిన్న పిల్లోడు లాగా మామూలుగా అండి ఇప్పుడు ఏముంటది అడల్ట్స్ లో ఏముంటది కదా నచ్చిన అమ్మాయితో నచ్చిన అబ్బాయి తోటి సెక్వల్ గా ఉండడము అలాంటివి కూడా ఉంటాయి రేవు పార్టీలో ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారని నేను విన్నా అందుకే దానికి పర్టికులర్ గా ఒక రేవు పార్టీ అని పేరు పెట్టారు లక్ష లక్షలు ఖర్చు పెడతారు దానికే మరి సాధారణంగా ఒక ఇంటికే పిలిపించుకుని చేసుకోవచ్చు కదా ఇప్పుడు బడా బడా వాళ్ళకి పెద్ద పెద్ద గెస్ట్ హౌస్ ఉంటాయి హోటల్స్ ఉంటాయి కానీ అట్లా కాకుండా ఒక రేవు పార్టీ అనే పేరుతో చేస్తున్నారు కదా లక్షలు అందులో కుమ్మబోసి సో అందుకు అడుగుతున్నాను నేను ఓకే అయితే నేను కూడా దీని గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ బిహేవ్ చేయడం అంటే ఇంకా ఏముంది డ్రగ్స్ తీసుకోవడం అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం ఇంకా అంతకు మించి ఇంకా ఇంకా అంతకు మించి ఏమైనా ఉందంటారా అదే అడుగుతున్నా మీరు వెళ్తారు కాబట్టి ఎక్కువగా నేను ఎప్పుడు లేదండి నేను ఓన్లీ పబ్స్ కి వెళ్తాను అంతే తప్ప ఇంకా అంతకు మించి ఏం లేదు మామూలుగా తాగిన వాళ్ళే పిచ్చి పిచ్చి ఎప్పుడైనా రేవు పార్టీ లాంటి దానికి అటెండ్ అయ్యారా రే పార్టీస్ అంటే ఏం లేదు ఎప్పుడో హైదరాబాద్ వచ్చిన కొత్తలో మామూలుగా బర్త్డే పార్టీ ఇట్లానే రిజార్ట్లో అట్లా పక్కన ఒక స్విమ్మింగ్ పూల్ ఉండి అలా కొంతమంది డ్రింక్ చేసి అట్లా ఎంజాయ్ చేస్తున్నారు అది వెళ్ళాను అంతే తప్ప మించి ఇంకా అంటే అసలు నేను మనుషులతో కలిసేదే తక్కువ కదా కాబట్టి ఇట్లా ఏం లేదు ఓన్లీ పబ్కి వెళ్తూ ఉంటాను అంతే తప్ప నేను ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో ఎందుకంటే మనకి సెక్యూర్ గా ఉండదు సేఫ్ గా ఉండదు ఇంకోటి తాగిన తర్వాత ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారో తెలియదు వై ఐ హావ్ టు టేక్ రిస్క్ కదా నాకు అంత అవసరం ఏముంది ఇంకోటి లేడీస్ నైట్ లో నేనే కాదు ప్రతి అమ్మాయికి ఫ్రీగా డ్రింక్ అనేది దొరుకుతుంది అండ్ నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేడీస్ నైట్ అనేది ఒక లేడీస్ అండి అలా కాదండి ఇప్పుడు పబ్ ఉంది కదా ఎవరన్నా వెళ్ళొచ్చు కపుల్స్ వెళ్ళొచ్చు సింగిల్ బాయ్స్ వెళ్ళొచ్చు గర్ల్స్ ఎవరైనా వెళ్ళొచ్చు కాకపోతే ఓన్లీ గర్ల్స్ కి మాత్రం డ్రింక్స్ ఫ్రీ ఇస్తారు బాయ్స్ మామూలుగా కూర్చుని కూడా వచ్చేయచ్చు ఏం ఖర్చు పెట్టకుండా లేదా వాళ్ళు కావాలంటే డ్రింక్ ఫ్రీ అమ్మాయిల వరకు మాత్రమే డ్యూరేషన్ ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అబ్బాయి ఒక వైన్ షాప్ లో మందు కొనుక్కుని తాగితే ఒక రేట్ ఉంటుంది అదే పబ్ లో అయితే దానికి మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది ఫుల్ బాటిల్ కావచ్చు బియోస్ కావచ్చు స్టఫ్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఏంటంటే మన బార్లో వైన్స్ దగ్గర తాగినప్పటికీ మనకి నార్మల్ అట్మాస్ఫియర్ ఉంటుంది పబ్ అనేసరికి ఏంటంటే మనకి డిఫరెంట్ లైటింగ్ ఉంటుంది అట్లనే డీజే ఉంటుంది కదా అట్లా ఉంటుంది ఇంకా కొన్ని పబ్స్ అయితే స్పెషల్గా అమ్మాయిల్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాటి గురించి కూడా ఇప్పుడు చాలా న్యూస్ కూడా వస్తున్నాయి కదా సో అట్లా అనమాట ఇంకోటి ఏంటంటే ఇంత ఖర్చు పెట్టి ఒక అబ్బాయి పబ్ లో ఉన్నప్పుడు కనీసం అందరు ఏ ఉంటే అయ్యో కొద్దిగా కలరింగ్ కనపడాలి కదా సో ఏంటంటే పబ్స్ కి అమ్మాయిలు రావాలంటే ఇప్పుడు కొంతమంది ఎలా అంటే డబ్బులు ఖర్చు పెట్టుకుని బిల్లులు కట్టుకుని మరి తాగాలంటే ఉంటారు కొంతమంది బలిసిన వాళ్ళు కూడా ఉంటారు అట్లా కట్టుకుని తాగుతారు సో ఈ లేడీస్ నైట్ కాన్సెప్ట్ ఏంటంటే లేడీస్ అనేది పబ్స్ కి వస్తే లేడీస్ని చూసే కదా జెంట్స్ కూడా పబ్స్కి ఎక్కువ వస్తారు ఇప్పుడు మనకేదో సినిమాలో కూడా అట్లనే చూపించారు గర్ల్స్ వస్తుంటే గర్ల్స్ కోసం బాయ్స్ వస్తారు బేకరీస్ కానీ ఎనీథింగ్ అంతే కదా గర్ల్స్ ఎక్కడ ఉంటే దానికోసం ఎక్కువ బాయ్స్ కూడా అక్కడ ఉంటారు అంటే ఊరికే అలానే అక్కడ ఏదో జరగవచ్చు జరగకపోవచ్చు కాకపోతే కనీసం చూడడానికి ఒక నలుగురు అమ్మాయిలు అయితే కనిపిస్తారు కదా సో పబ్స్ వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే నేను అనుకుంటున్నాను ఎందుకంటే గర్ల్స్ ఉంటే బాయ్స్ కూడా వస్తారు కాబట్టి గర్ల్స్ కి లేడీస్ నెట్ పెడుతున్నారు ఏదో చీప్ మందు పోస్తారు ఏదో చీప్ రెండు వందలు మూడు వందలు చీప్ మందు పోస్తారు అమ్మాయిలకి దానికి డబుల్ త్రిబుల్ అక్కడ బాయ్స్ దగ్గర చార్జ్ చేసేస్తారు ఇప్పుడు నేను నా హస్బెండ్ వెళ్ళినాం అనుకో నాకు ఫ్రీ డ్రింక్ ఇస్తారు కానీ నా హస్బెండ్ కి ఇప్పుడు హండ్రెడ్ పర్పర్స్ మనకి బయట త్రీ లోపు ఉంటుంది కానీ పబ్ లో టెన్ థౌసండ్ కాక మళ్ళీ ఐ థింక్ ఫిఫ్టీన్ పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ అంట అంటే సర్వీస్ ఛార్జ్ ఏంటి ఇప్పుడు మనం బాటిల్కే త్రిబుల్ పే చేస్తున్నాం కదా జస్ట్ అక్కడి నుంచి ఫుల్ బాటిల్ తెచ్చి మన ముందు పెట్టి ఐస్ సోడా మన ముందు పెట్టినందుకు దానికి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ చార్జ్ చేస్తారు స్టఫ్ కి సపరేట్ చార్జ్ చేస్తారు డీజే సపరేట్ పాటలు పెట్టాలంటే మనం కి మళ్ళీ ఎక్స్ట్రా మనీ పే చేయాలి కదా మీరే చెప్తున్నారు ఎంత మరి ఒక సిటీ కదా అలాంటప్పుడు ఏమనుకోండి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం కదా సో మనం డ్రగ్స్ కూడా పెట్టేద్దామని చాలా మంది అనుకుంటారు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం కదా డ్రగ్స్ అనేవి కూడా డబ్బు నోడికి డ్రగ్స్ కొనడం అనేది కూడా చిన్న విషయమే కదా నార్మల్ పీపుల్ కంటే ఇప్పుడు డబ్బు వాడు అంటే ఇప్పుడు మనకి వైన్ షాప్లో కూడా చీప్ లిక్కర్ దొరుకుతుంది కాస్ట్లీది కూడా దొరుకుతుంది అట్లనే డ్రగ్స్ అనేది రోజుల్లో అందరికీ అందుబాటు ధరల్లో దొరికిపోతుంది మనకి ఈ మధ్య కూడా చాలా మంది చెప్తున్నారు తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే టెన్త్ క్లాస్ ఇంటర్ వాళ్ళ మీద కన్నేసి ఉంచాలి మీరు ఇచ్చే పాకెట్ మనీ వాళ్ళు దేనికి వాడుతున్నారో చూడాలి ఎందుకంటే నార్మల్ కిరాణా షాప్స్లో కూడా మనకి సిగరెట్స్లో డ్రగ్స్ లాగా చాక్లెట్స్లో కూడా ఇట్లా కూడా వస్తున్నాయి చూసుకోవాలి మెయిన్గా తల్లిదండ్రులు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంటే ఏంటంటే ఈ రోజుల్లో సంపాదన అనేది కూడా అందరు బాగా సంపాదిస్తున్నారు కాబట్టి డ్రగ్స్ కొనడం అనేది కూడా చాలా సింపుల్ అయిపోయింది మరి అంత బడెన్గా ఎవరికి అనిపించట్లేదు కాబట్టి అట్లా చేస్తున్నారు కానీ దానివల్ల లైఫ్లు అంటే ఇటు పోలీస్ వాళ్ళు వల్ల పేరు ఖరాబ్ చేసుకుంటున్నారు బాడీ పరంగా కూడా అది చాలా బ్యాడ్ చేస్తుంది మనకి డాక్టర్స్ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు అసలు డ్రగ్స్ జోలికి పోవద్దు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ వ్యసనాలు అనేది అలవాటు కాకుండా ఉన్నంత వరకే ఒక్కసారి అలవాటు అయిందంటే అవి మనల్ని వదలవు మనము వాటిని వదలలేం అనమాట మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా నేను నేను ఎలా అంటే నేను ఇంకా అంత అడిక్ట్ అవ్వలేదు ఆల్కహాల్ కి గానీ స్మోక్ అంటే అసలు నాకు స్మోక్ స్మెల్ నచ్చదు అసలు ఆల్కహాల్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను కావాలంటే మీకు నేను చూపిస్తాను మా ఇంట్లో ఎప్పుడు కింద ఫ్రిడ్జ్ పైన ఎప్పుడు ఆల్కహాల్ మా ఆయన ఎప్పుడు తెచ్చి ఒక ట్వంటీ బాటిల్స్ అట్లా పెడతాడు మా హస్బెండ్ ఆల్కహాలిక్ అంటే ఆయన ఆల్కహాల్ లేకుండా ఆయన ఉండలేడు అది నేను ఒప్పుకుండా ఐమ్ నాట్ లైక్ దట్ మా ఆయన రోజు నా ముందే తాగుతుంటాడు ఆ స్మెల్ కూడా నాకు కొడుతూ ఉంటుంది బట్ ఐ డోంట్ డ్రింక్ నాకు ఎలా అంటే ఇలా సైలెంట్ అట్మాస్ఫియర్ అట్లా నాకు నచ్చదు పబ్ ఉండాలి అది కూడా ఒక ఫ్రీ 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 డ్రింక్ ఇస్తున్నారు కదా పబ్ పబ్లో కూడా ఎవరైనా కొనిస్తే కూడా నేను అసలు ముట్టుకోను అనమాట లేడీస్ నైట్లో ఉండాలి ఇంకోటి అంటే తాగిన తర్వాత ఆ నిషా అనేది మనం తీయాలి డాన్స్ చేయడం అట్లా తాగేమా పడుకున్నామా అంటే కూడా నాకు అట్లా ఇష్టం ఉండదు అనమాట సో నేను ఎంజాయ్ చేసే తీరు వేరే అందువల్ల నేను ఆల్కహాలిక్ ఏం కాదు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వస్తారా సో ఎప్పుడైతే చూసారు కదా ఒక్క రోజు ఆనందం కోసం మనం ఇలాంటి పార్టీకి అటెండ్ అయితే ఏళ్ల తరబడి జైళ్లలో కూర్చుని చెప్పకూడాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ రీసెంట్ డేస్లో చూసుకుంటే చాలా మంది ఇలాంటి పార్టీలకి పాపం అటెండ్ అయ్యి తెలియక నార్మల్గా ఒక చిన్న పార్టీ అని పిలుస్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లోకి మనకి తెలియకుండానే ఆ పార్టీ ఈ రేవు పార్టీల్లో మనల్ని దింపేస్తారు దాని తర్వాత పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది మనకేం తెలియదు అంటే కుదరదు నువ్వు తెలిసి అటెండ్ అయ్యని చెప్పేసి అనుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చాలా చాలా పార్టీలు జరుగుతున్నాయి దూరంగా ఉండండి భవిష్యత్తు మీద మీ శ్రద్ధ పెట్టండి ఇంకొక చిన్న విషయం నేను చెప్తాను మీరు అన్నది పాయింట్ కరెక్టే ఇప్పుడు సపోజ్ తెలిసి తీసుకుని డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఒక టైప్ ఉంటే ఇప్పుడు ఒకళ్ళు తెలియకుండా కూడా కలిపి ఇచ్చారు అనుకో డ్రగ్స్ అది కూడా తెలియదు అంటే టేస్ట్ అంతే ఆల్కోహాల్ లో కలిపేసి ఇచ్చారనుకోండి అప్పుడు చెక్ చేస్తే వీళ్ళ బాడీ లో కూడా డ్రగ్స్ ఉన్నట్టు తెలుస్తుంది కానీ వాళ్ళు కావాలని తీసుకోకపోచ్చు పక్కన వాళ్ళు ఎవరైనా తెలియకుండా అంటే మజాక్ లో కావచ్చు లేదంటే వీళ్ళని దిక్కించాలని కావచ్చు ఎందుకంటే ఇప్పుడు రాజ్ కేసులో ఆ అమ్మాయి కూడా అదే చెప్తుంది నన్ను కావాలని వీళ్ళు ఇరికిచ్చారు నేను కావాలని స్ తీసుకోలేదు వీళ్ళు ఇచ్చారని చెప్తుంది కాబట్టి నిజంగా మనం పాటిస్కి వెళ్ళినప్పుడు ఇంకోటి పబ్స్ లో కూడా కొంతమంది కూడా నాకు కొంతమంది ఇలానే చెప్పారు అంటే ఇప్పుడు కొంతమంది గంజాయి సిగరెట్స్ తాగుతూ ఉంటారు మామూలు సిగరెట్ అడిగినప్పుడు తెలియక వీళ్ళు అది తాగడం వీళ్ళకి ఎక్కువ నిషా అయిపోవడం స్మెల్ కూడా డిఫరెంట్ వస్తుంది గంజాయి సిగరెట్స్ ఇట్లా నిజంగా కావాలని ఇష్టపడి అవి లేకపోతే ఉండలేమని తీసుకునే వాళ్ళు ఒక డిఫరెంట్ తెలియకుండా వేరే వాళ్ళకి మనకి పాత కాలం నుంచి సినిమాలు కూడా చూపిస్తుంటారులా తెలియకుండా కల్పేసి ఇస్తే వాళ్ళు తాగి పడిపోతారు అట్లా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఒక అన్నోన్ పర్సన్స్ తెలియని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నగ్ ఇచ్చిన తర్వాత ఏమైనా జరగవచ్చు చెప్పలేము మనం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మర్డర్స్ కూడా చాలా జరుగుతున్నాయి నిజంగా అమ్మాయిల పైన రేప్స్ అవి కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి పబ్జ్ అనేది నాకు తెలిసి సేఫ్ అనుకుంటున్నాను పబ్స్ లో కూడా అట్లా అంత తెలియదు నేను ఎప్పుడు మీరు ఒకసారి రావచ్చు కదండి ఎప్పుడు రాను దయచేసి అడగద్దు